నేను ఎక్కువ మాట్లాడలేను బట్ ఎందుకో నాకు మాట్లాడాలనిపిస్తుంది ఈ సినిమా గురించి. నాకు అశోక్కి ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది, ఆల్మోస్ట్ 15 ఇయర్స్. అశోక్ గురించి నాకు పిన్ టు పిన్ టోటల్గా తను తెలుసు, తను ఏంటి, తను ఎలా ఉంటాడు, తను ఎలా థింక్ చేస్తాడు ఏంటి అన్నది. సినిమా ఏం కొత్త కాదు తనకి. వెన్ ఫస్ట్ ఫిలింలోనే తను కాంట్రిబ్యూషన్ చేశాడు తను నాతో పాటు. తనతోటి చాలాసార్లు స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది. తను బేసిక్గా సినిమా పిచ్చి తనకి అశోక్కి, తను ఏదో చేయాలని చెప్పి 15 ఇయర్స్ బ్యాక్ తను ఇండస్ట్రీలో ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి తన జర్నీని స్టార్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ అది వదిలేసి అమెరికాకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు అక్కడ. సడన్గా ఇప్పుడు ఈ సినిమాకి ముందు ఆఫ్టర్ ఐ థింక్ 7 ఇయర్స్ తర్వాత సడన్గా వచ్చి నేను సినిమా చేయాలి, సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఎందుకంటే తను వదిలేసి వెళ్ళిపోయినా కూడా తను మళ్ళీ బ్యాక్ వచ్చి సినిమా తీస్తాడని నేను అనుకోలేదు. నేను ఈ సినిమా నేను బిజీగా ఉండడం వల్ల నేను వాళ్ళతో చాలా విషయాలు షేర్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే నేనున్న 2 బిజీకి వాళ్ళతో చేయలేదు. బట్ అశోక్ గురించి తెలుసు, తనకి ప్రొడక్షన్ తెలుసు, సినిమా ఎలా చేయాలో తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. తను సంపాదించింది మొత్తం ఒక ప్రొడ్యూసర్గా అవ్వాలని చెప్పి చాలా సంపాదించాడు. సో ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. నిజంగా అశోక్, నీ గట్స్కి నేను 100% మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీతో పాటు ఉన్న వాళ్ళని అందరినీ పెట్టుకొని తను ఈ సినిమా చేశాడు. అందరూ కష్టపడి చేశారు, చాలా బాగా వచ్చింది. నేను కూడా చూడడం జరిగింది. డెఫినెట్లీ ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. అక్కడ ట్రూ ఇన్సిడెంట్ అన్నారు చూసారా, అదే ఈ సినిమాకి చాలా ప్లస్. సో అశోక్, డెఫినెట్లీ అశోక్ అండ్ దివ్య ఇద్దరికి ఫ్యూచర్లో పెద్ద ప్రొడ్యూసర్లు అవ్వాలి, నాతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అశోక్ మై డియరెస్ట్ ఫ్రెండ్ నాకు ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవరంటే ఫ్రెండ్, తర్వాత ఫ్యామిలీ తను. సో ఈ సినిమా తనకి పెద్ద హిట్ ఇవ్వాలి, చాలా సినిమాలు తీయాలి ఈ బ్యానర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అజయ్ డైరెక్టర్, నిజంగా నాకు అజయ్ చాలా రోజుల నుంచి కూడా తెలుసు. తను తన నా సినిమాల కొరియోగ్రఫీ కూడా చేశాడు. తనకు అప్పటి నుంచే డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. సో డెఫినెట్లీ తను డెఫినెట్లీ చాలా బాగా చేశాడని నమ్ముతున్నాను. సినిమా పెద్ద హిట్ అవుతుంది, తన కెరియర్ కూడా పెద్ద డ్యాన్స్ మాస్టర్ నుంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హీరో సాయి అండ్ భావన, నిజంగా చాలా బాగా చేశారు వాళ్ళు. ఇద్దరు పోటీ పడి చేసినట్టుగానే ఉంది, ఇద్దరు చాలా చాలా బాగా చేశారు. అండ్ గ్రేట్ టెక్నీషియన్స్, అందరు పనిచేశారు రియల్గా. చంటి గారు అండ్ సినిమాటోగ్రాఫర్, ఎవ్రీవన్ మ్యూజిక్. సో ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అశోక్కి, దివ్యాకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.